సేవే మాధవ సేవనే నానుడి నిజమనే విధంగా గత 66 రోజులుగా నిరాటంకంగా ఎలాంటి స్వలాభపేక్ష లేకుండా ప్రతిరోజు సుమారు 3000 అన్నార్తులకు పేద ప్రజలకు కరోనా లాక్డౌన్ కారణంగా పనిలేని నిరుపేద శ్రామికులు కార్మికులకు కర్షకులకు అవిశ్రాంతంగా 3 లేదా 4 పదార్థాలతో అన్న వితరణ చేయుచున్న శ్రీ ఆంజనేయ మరియు వారి కుమారులు యజ్ఞ రామకృష్ణ పౌండరిక యజులు నారాయణ శర్మ ఇప్పటివరకు సుమారు 160,000 మందికి పైగా అన్న విచారణ చేసి ఉన్నారు. వారు నివాసము రామలింగేశ్వరపేట కట్టవరం డొంక నందులపేట పారిశుద్ధ కార్మికుల కాలనీ గురువయ్య కాలనీ చిన్నారావూరు దొంక మొదలగు 5 ప్రదేశముల ప్రతినిత్యం వివిధ పదార్థములతో ఆ పేదలు కోరుకున్నంత సమృద్ధిగా వితరణ జరిగింది. ప్రతిరోజు 700 కిలోల పైగా బియ్యం వండడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ ఘనపాటిల వారు ఎటువంటి ఈ పబ్లిసిటీ మరియు ప్రాచుర్యానికి ప్రాధాన్యత ఇవ్వక సేవ మాత్రమే ప్రధాన కర్తవ్యంగా విధులు నిర్వర్తించుచున్న వారిని ఒప్పించి సందర్భాన్ని పురస్కరించుకొని స్టేషన్ మాస్టర్ టీవీ రమణ వారిని తెనాలి ప్రజల తరపున అభినందించి సత్కరించారు. టీవీ రమణ మాట్లాడుతూ నిస్వార్థంతో మీరు చేస్తున్న సేవలు దాతలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ విధంగా నిరుపేదలను ఆదుకోవాలని వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలో కొద్ది మందే అయినా నా ముందుకు రావాలని కోరుతున్నానని అన్నారు. మూడు లోకముల్లో కూడా అన్నదానంతో సమానమైనటువంటిది మరొకటి లేదు. అది ఈ రోజున వంట వాళ్ళు కానీ వడ్డన వాళ్ళు కానీ కూరలు దొరికే వాళ్ళు కానీ ఆహారం పంచేవాళ్ళు కానీ బండి వాళ్ళు కానీ అందరూ కలిసి అంట్లు తోమే వాళ్ళతో సహా కలిపి 35-36 మంది ఈ కార్యక్రమానికి పరిచేస్తూ ఉన్నారు. ఈ 35-36 మంది చేసే సేవకి వారికి సభాముఖంగా సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను అని చెప్పి 25-26 రోజుల వరకు మేము ఎవరిని ఒక్క రూపాయి సహాయం చేయమని కానీ వారంతటి వారిని చూసి పంపించమని కానీ ఎవరిని మేము అర్థించలేదు. 25 రోజుల తర్వాత వారంతటి వారు కొంతమంది స్పందించి సహాయం తెలుసుకుని వారే చేశారు. ఇప్పటి వరకు కూడా మేముగా తెనాలి వారిని కానీ తెనాలి పరిసర ప్రాంతాల వారిని కానీ ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరిని కూడా మేముగా ఫోన్ చేసి కానీ స్వయంగా కలిసి కానీ మాకు సహాయం అందించండి అని ఎవరిని అడగలేదు. 65 రోజుల నుంచి ఒక్కరోజు కూడా విరామం లేకుండా విసుగు విరామం లేకుండా మరి ఈ మహాయజ్ఞంలాగా అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే మరి ఒక మనిషికి సరిపోని ఒక పార్సిల్ ప్యాకెట్ అట్లా కాకుండా వాళ్ళు తెచ్చుకున్న పాత్రల నిండా అది 5 కిలోలు పట్టనివ్వండి 10 కిలోలు పట్టనివ్వండి పాత్రల నిండా కుటుంబ సభ్యులందరూ చక్కగా ఆ రోజుకు సరిపోయిన అన్నం ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మరి ఇంత చక్కటి దాతృ హృదయంతో బహుశా ఈ భారతదేశంలోనే మరి ఇలాంటి దాతృలు చాలా తక్కువ మంది ఉన్నారు. మన తెనాల్లో 12 మంది ఉన్నారు, దాంట్లో 10 మంది నిత్యాగ్నిహోత్రులు, దాంట్లో 10 మంది మరి మన విష్ణు పట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఇంత మంచి వీళ్ళు ఇప్పటిదాకా మీడియాని కానీ వీళ్ళు కానీ అడ్వర్టైజ్మెంట్కి ఇష్టపడకుండా తమదైన కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా వీళ్ళు చేస్తూ వస్తున్నారు.